సార్ నమస్కారం సార్. నమస్కారం. అన్ని సర్వేలు కూడా కూటమిపు చూపిస్తున్నాయండి. ఒకవేళ అంటే మనం చూద్దాము ఎవరు గెలుస్తారో. నా జూన్ 4 తెలుస్తుంది. నేనేమన్నా జగన్ గారు ఓడిపోయారు అనుకోండి, ఇది అలా ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడతా అంతర్గతంగా, వాళ్ళ అభిప్రాయం ప్రకారం జగన్ గారు గెలవాలి, కానీ తక్కువ చేసి 95 గెలవాలి, లేదా మనిషి పట్టించుకోవట్లేదు, గాల్లో ఉన్నాడు. కనీసం మంత్రులకు ధర్మ దర్శనం మాత్రమే తెలుసు కదా, స్పెషల్ దర్శనం. అవునండి, టీటీడీలో అందువల్ల ధర్మ దర్శనం ఇస్తారండి అందరికి. క్యాబినెట్ సమస్యలు ఇప్పుడు ప్రత్యేక దర్శనాలు ఒకళ్ళతో తప్ప పెద్దరెడ్డి గారికి తప్ప ఎవరికి ఉండవండి. సాధారణంగా మామూలు మంత్రి కలవడానికి వీలు ఉండదు. వాళ్ళు ప్రత్యేక దర్శనం కానీ శ్రీవాణి టికెట్లు కూడా లేవంటారు వాళ్ళకి. ఏదో డబ్బులు బ్రేక్ దర్శనాలు ఉంటాయి ఉండవు. ఏదో రికమెండేషన్ బట్టి సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ సకల శాఖ మంత్రి గారు ఉన్నారు, ఆయన పట్టుకుంటే బ్రేక్ దర్శనం ఇప్పిస్తారంట. ఆ బ్రేక్ దర్శనం వీఐపీ కూడా ఎక్కువసేపు చూడటానికి కూడా వీల్లేదని చెప్పి అలా దేవిమంగళ స్వరూపాన్ని అలా చూసి వెళ్ళిపోవాలని చెప్పి అంటారని చెప్పి వార్తలు వస్తుంది. అథారిటీస్ టూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దెమ్. బట్ ఆల్టర్నేటివ్లీ ఒక విషయం గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు కనుక నేను ఇప్పుడు ఓడిపోతారని ఎగ్గుతారని నాది ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు అడిగిన ప్రజ్ఞ ఊహాజనితమైన ప్రశ్నలాగా నా ఉద్దేశం ప్రకారం ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 99% ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 1% నెగ్గే అవకాశాలు కూడా ఒకసారి అద్భుతం కూడా అసాధ్యం అందు కూడా సాధ్యం అవచ్చు. గ్రామీణ ప్రాంతాల మహిళలు కనుక 60% అబ్బో ఓట్లు వేస్తే అండ్ 92-95 సీట్లు వస్తే కానీ రావచ్చు, దట్ ఇస్ డెఫినేషన్. కానీ ఓడిపోవడానికి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. కూటమి 105 స్థానాలతో మొదలుపెట్టుకుని ఇవి ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ లేదా మేనిఫెస్టో పెట్టి 4,000+ 3,000 6,000 స్కీమ్ ఏదైతే ఉందో అవి వర్కౌట్ అయితే, సూపర్ 6 తర్వాత వర్కౌట్ అయితే కనుక అయితే కంపేర్ చేసి ఆ ఫిగర్ ఎంతకన్నా పెరగొచ్చండి. సరే, కమింగ్ బ్యాక్ టు ది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓడిపోతే తర్వాత పరిస్థితులు ఆ పార్టీకి చాలా కష్టం ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఆర్గనేషన్గా దాన్ని గట్టిగా నిలబెట్టలేకపోయారని బూత్ కమిటీలు వేయటం, దాన్ని కోఆర్డినేషన్ చేయటం, వాళ్ళ స్టాంపులు వాళ్ళ కార్డులు ఇవ్వటం, ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారు పార్టీ ఎలా ఉన్నా సరే. సరే, ఆయన 2014-19 ఆయన పాలన చాలా ఆనాటి పాలనతో పోల్చుకుంటే 96 నుంచి 2000 వరకు ఉండే పాలన, 2000 తర్వాత తగ్గిపోవచ్చు, అద్భుతమైన పాలనగా చెప్పాలి. దేశ చరిత్రలోనే 96 చక్రం తిప్పిన వ్యక్తి, దేశ ప్రధానమంత్రిని డిసైడ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, రాష్ట్రపతిని డిసైడ్ చేసిన వాళ్ళు ఒకళ్ళ మనిషి. 14 నుంచి ఎందుకని తిక్మాల్సాలా దాన్ని మేము ఎక్కువ ఫెయిల్ అయ్యారు డెఫినేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అయిపోతే భయంకరం తిరుగుబాటు రాబోతుంది, ముందే చెప్తున్నాను. దానికి ఏమో 2-3 మొన్నట్లాగా 23 పట్టుకెళ్ళడానికి టైం పట్టదు, ఎక్కువ మంది అత్యధికులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కుమారుడు లోకేష్ గారి చేతిలో రెడ్ బుక్ ఉందంట. ఆయన నేను ముఖ్యమంత్రి మంత్రి పదవి కూడా తీసుకున్నాను, రెడ్ బుక్ ఆ సంగతి ఏంటో చూస్తానన్నాడు. ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడు గారు, డెఫినెట్లీ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. రెండోది, ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వైల్డ్ బుక్ ఉందంట అంటున్నారు. ఇంకా మాజీ ఎంపీలు దెబ్బలు తను వాళ్ళ ఎంపీల చేతులు ఏం బుక్లో ఉన్నాయో నాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన తాట తీస్తాను ఆయన చెప్తున్నారు, మొదలు తాట తీస్తాను, నిక్కర్ల మీద రోడ్ల మీద చాలా చాలా చెప్పారు, ఆయన సినిమా డైలాగ్స్ కోసం చెప్పి ఉండొచ్చండి. అందువలన వాళ్ళ బుక్లు ఉన్నాయి. కానీ జగన్ గారు వస్తే జగన్ దగ్గర డీ బుక్ ఒకటి ఉందని వీళ్ళు చెప్తున్నారు. మీ అందరి దగ్గర వైల్డ్ బుక్ డీ బుక్ ఉండే, డీ బుక్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, దానికి పదాలు చాలా ఉన్నాయి కదా డీ అంటే. ఇది దెబ్బతింకే ఉండదు ఇక్కడ చెప్పండి సార్ మా ప్రేక్షకులకి, దడుచుకుంటారులేండి వద్దు. కానీ నేనేమన్నానంటే మామూలుగా నేను సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే కనుక తన రక్షణ కోసం దాదాపు 25 ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన మంత్రి అని ఎగ్గబోతున్నారు. ఆయన అధ్వర్యంలో ఇంకో 2-3 సీనియర్ ఎమ్మెల్యేలు దాంతో తక్షణమే బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ సమయం కూడా పట్టకుండా కొన్ని నెలలోనే రక్షణ కోసం. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చేయాలనుకున్న పక్కన బీజేపీ కాబట్టి చేయాలి, వాళ్ళ పార్టీలో వాళ్ళు చేర్చుకోరు, ఆ పార్టీలో ఆల్రెడీ బలమైన కేటర్ ఉన్నారు. బీజేపీ కూడా ఏం కావాలి, ఇక్కడ ఆపరేషన్ బిరడా అని మనం మాట్లాడేమా, మనం మాట్లాడదాం. ఆపరేషన్ బిరడా ఏంటో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపరేషన్ గరుడా అని మన సినిమా హీరో మాతో పాటు ఉద్యమాల్లో కలిసి పనిచేశారు, తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, వారు ఇచ్చింది ఆపరేషన్ గరుడ ఆ రోజు చాలా వరకు నిజమైంది. ఆపరేషన్ బిరడా అని కొత్త కార్యక్రమం వచ్చింది మాట్లాడుకుందాం. సరే, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది, బీజేపీ కూడా ఆనందంగా తీసుకుంటుంది. మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తన డిపెండెన్సీ పవన్ కళ్యాణ్ గారి మీద బీజేపీని తగ్గించుకున్నందుకు ఆయన కొంతమంది తీసుకుంటారు, గేట్లు తెరిసేసి ఉంచుతారు, మేము మూసేసామని పేర్లు అని చెప్పినా బలాన్ని తోసుకొచ్చేస్తున్నా నేనేం చేయనంటారు. అందువలన అన్లెస్ ఆయన ఒక గొప్ప టాక్టికల్ దాన్ని మిగతా దాన్ని కనుక ప్రయోగించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1% ఎక్కువ శాతం మొత్తం పార్టీ డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం కనపడుతుంది.
ఆయన హ్యూమన్ టచ్ కోల్పోయారు. నేను చెప్తున్నా అండి, ఎక్సెప్ట్ వేర్ ఇద్దరు ముగ్గురు తప్ప మీరు కావాలంటే ముఖ్యమైన అధికారిని పిలిపించండి. ఈ లాస్ట్ ఈజ్ హ్యూమన్ టచ్, ఈ లాస్ట్ ఈజ్ హ్యూమన్ టచ్ అండి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఆయనకు ఎక్కువ మంది వెళ్ళిపోతారనే అభిప్రాయం. పార్లమెంట్ సభ్యులు కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు అండి, ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళందరూ పనులు ఉంటాయి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన రిటైర్ చేసుకున్నాను చాలా కష్టపడాలి. ఇది 2011-12 లాంటి ఆ రోజు సింపతి రాజశేఖర్ గారి సింపతి వేవ్ కాదు, ఆయన ఇంకో వేవ్ కాదు. ఆ రోజు కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత ఉంది, ఇవాళ కాంగ్రెస్ నామ ఉంది. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకోలేదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ దేశ చరిత్రలో మిగలేదండి. అనుప్రియ పటేల్, కృష్ణ పటేల్ గారు తల్లి కూతుర్ని కూడా తీసేశారు, అపనాదాలని ఏడీలు దాన్ని పెట్టుకుని తీసుకొచ్చారు మంత్రి ఇచ్చేసి. వాళ్ళు శివసేనని చిన్నాభిన్నం చేసేసి ఆ బాలసాహెబ్ కొడుకు గారి కొడుకునే డూప్లికేట్ గానే ఏం చూసి వచ్చారా? బాలసాహెబ్ గారి కొడుకు ఎవరో, బాలసాహెబ్ థాకరే కొడుకుని డూప్లికేట్ కొడుకు అంటారా? ఆ పార్టీని చిన్నాభిన్నం చేసి ఆఖరికి ఆ బాణం గుర్తును కూడా లాగబడేశారండి. శరద్ పవార్ గారు పార్టీని చిన్నాభిన్నం చేశారు. ఇవాళ కనపడే అందరినీ ఐఐడిఎంకి రెండు ముక్కలు చేసి చెక్కలు చేసేసి అన్నామాల గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు తమిళనాడు మీద. నేను చెప్తున్నాను, 80% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఇంతకుముందే, దయచేసి మీరు గమనించండి, అలగి సుబ్రహ్మణ్యం గారిని పెట్టి వాళ్ళు ఏదో చేశారు మీకు ఆనందం జరిగింది, మీ మీద ఇంకొకరు పెడతారు, గుప్తా గారు కాకపోతే ఇంకొకరు పెడతారు, మిమ్మల్ని వేధిస్తారు. ఇవాళ మీకు మాట్లాడే హక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిన సందర్భంలో మీరు చేయలేరు. ఎన్నికల కమిషన్ మోడీ కమిషన్ గా మారిపోయిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. మోడీ కమిషన్ ఏం కాదు, యాక్చువల్ ఆదాని గారు నడిపించే దేశాన్ని అంటున్నారు అనేక మంది. ఇదంతా మోడీ గారు, అమిత్ షా గారు ముందు ఉండేది, వెనకాల ఉండేది ఆదాని గారు టీము, ఈ దేశాన్ని నడిపిస్తుంది. ఆయన 15 లక్షల కోట్లు సంపాదన పెంచుకునేటట్టు ఇంకెంతా చేసుకుంది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి విషమ పరిస్థితి ముందుంది. ఇది 1910-11 ఫైటర్ ఆయన, మాదా సింపతి హీరో వర్షిప్ నాన్న అన్ని ఉండగానే కలిసి వచ్చినాయి. ఎన్ని బాధలు పడ్డా 2019-14 కూడా నిలబడ్డాడు ఓడిపోయిన. ఒక సోనియా గాంధీ గారితో పోరాడి నిలబడ్డాడు, జైల్లోకి వెళ్ళిన నిలబడ్డాడు. ఇవాళ సోనియా గాంధీ గారు కాదు, ఇక్కడ 100 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన ఆదాని గారి కంపెనీ ఉందండి అక్కడ. ఇది నాట్ గుడ్, వెరీ డిఫికల్ట్ టు సస్టైన్. అలాగే ఒక కళ్యాణ్ బాబు గారు చిచ్చి చిచ్చేరు పిడుగుడు లాంటి ఆయన, సరే ఆయన మాట్లాడలేదన్నా సరే ఆయన కూడా ఊరుకున్న ప్రశ్న లేదు. చెప్పాను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కాదు అని చెప్పాడు. మా నాన్న దేవుడు, నా రాముడు, నేను మూర్ఖుడిని, నేను మూర్ఖుడిని అని చెప్పి లోకేష్ బాబు గారు చాలా సార్లు చెప్పారు. దీర్ఘం సాగదీశాన్ని వేరు సంగతి, కానీ అండర్లైన్ మనం చేస్తే కనుక మీరు అండర్లైన్ మీనింగ్ అర్థం చేసుకోండి. నేను ఊరుకునే ప్రశ్నే లేదండి. అంత పైగా ఆయన మీద పగబట్టిన పాంచాలకు చాలా మంది, మీరు లెక్క చూస్తే చాలా మంది ఉన్నారు. మాజీ ఎంపీ గారు, దెబ్బలు తిన్న ఎంపీ గారు అందరూ ఉన్నారు, రఘురామ కృష్ణరాజు గారు అందరూ కలిసి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు ఆయన కోర్టులకు వెళ్ళలేదండి, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఉన్నందుకు వాళ్ళు ఎగ్జిబిషన్ ఇచ్చినట్టున్నారు. బీజేపీ మొత్తం అన్ని వాళ్ళ అస్త్రాలు తీస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించింది ఆయనకి తెలిసి జరగలేదు అనుకుంటున్నారా? ఆదాని గారు అనే కంపెనీకి ఇవాళ ఇష్యూ మోడీ గారు కాదు పాపం అండి, ఆదాని గారు అనే కంపెనీకి ఖచ్చితంగా తెలిసి జరుగుతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్తారా, తిరిగి రాని అసలు రాకుండానే జైల్లో పెట్టేస్తారా? ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడిచ్చే నాటకంలో వీళ్ళందరూ బందీలే. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. అన్లెస్ ఈ మార్వలెస్ ఫైటింగ్ స్కిల్స్తో పాటు ఆయన పద్ధతి మార్చుకుని ప్రజల్లోనూ నాయకులతోనే వాళ్ళు ఏదో దైవాన్ సంపూతిగా మారిపోయారు. ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రావడం, ఆ కరుణా కటాక్షాల కోసం చూసే పరిస్థితిని ఆయన కేసీఆర్ గారి కంటే ఒక అహంకారపూరితంగా తయారయ్యారు. మారమని చెప్తున్నాను నేను, నాకు ఎవరి మీద కోపం లేదండి. ఆయన చేసిన కక్షాదింపు వైఖరుల పట్ల రాష్ట్రంలో కొన్ని తీసుకునే నెల పట్ల వ్యతిరేకత ఉంది. దట్ డజన్ మీన్ నేను పర్సనల్ అగ్నిస్ట్ ఎవరి మీద పెట్టుకున్నా, తెలుగు జాతి పట్ల తప్ప ఎవరి పట్ల నేను, వారి ఆపేక్ష తప్ప ఎవరి పట్ల ఎందుకు నాకు వ్యతిరేకత? లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. అండ్ కళ్యాణ్ కూడా అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారండి, 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు చూడకూడదు, ఆ తర్వాత చూద్దాం ఆయనలో మార్పు ఉంటే అప్పుడు, 20 సంవత్సరాల పాటు మాత్రం రావడానికి వీల్లేదు అంటున్నారు. బీజేపీని తీసుకొచ్చి కూర్చోబెడతారంట, అంటే పరిశ్రమ కూడా భయపడతారు, పరిశ్రమ కూడా రారు వాళ్ళు. ఆయన రాకపోతే ఆయన షర్మిల గారి మీద ఆయనే బెటర్ అని చాలా మంది చెప్తున్నారు, ఆయన పరిచయం ఉన్నాడు అందరూ. అందుకని మరి ఆవిడ తీసుకొచ్చి కూర్చోబెడతారా అవకాశవాదం కోసం? కళ్యాణ్ బాబు గారు ధైర్యంతో ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతి జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద, దుర్మార్గాల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తాం, ఆ రోజు గళంకి పాచిపోయిన లడ్డు అంటే మేము అంతకుముందు ఉద్యమించాం, అంతకుముందు అంతకన్నా తర్వాత ఇంకా గట్టిగా ఉద్యమించాం, ఏ రోజు కాటిపడలేదు. మరి ఎందుకని వెళ్ళి ఢిల్లీ పాఠశాలతో కలిసిపోయారు, ఎందుకు కలిసిపోయారండి?
నేను అడుగుతాను ఎవరిని అన్యాయం చేసింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం కంటే కోటి రెట్లు కేంద్రం చేసింది. సర్వనాశనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంటే తెలుగు జాతి ప్రతినిధి మీద తొడగొడతారు, మిసం మీద వేస్తారు, తలక ఎగరేస్తారు, కూర్చుని వాళ్ళు కళ్యాణ్ గారు నిలబడి పోరాడితే 13.5 కోట్ల తెలుగు ప్రజల కోసం న్యాయం జరిగేది. డబుల్ ఇంజన్ సర్కార్ ఇంతకుముందు నడిపారు గారు, 2014 నుంచి కలిసే ఉన్నారు కదా మొత్తం ముగ్గురు. అది ఏమైంది? పిడితే మట్టి మాన్ నీళ్లు తీసుకొచ్చి మామే కొట్టిపోయాడు మోడీ గారు. అనుభవించమానండి, చూద్దాం. సరేండి, ఇదండి చలసాని శ్రీవాస్ గారు జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం.